బ్యాట్స్మెన్లు మ్యాచ్లు గెలిపిస్తారు కానీ బౌలర్లు టోర్నమెంట్లు గెలిపిస్తారు జస్ప్రీత్ బుమ్రా గెరాల్డ్ కాయిజే ఆకాష్ మధ్వాల్ మధుశనక బ్యాండ్రాఫ్ తుషార పిన్నుల నబీ పియూష్ చావ్లా శ్రేయాస్ గోపాల్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ ని బీట్ చేసే టీమే లేదు అదేందన్నా నన్ను మర్చిపోయినావు నాకు ఇచ్చిన ఒక్కటో రెండో ఓవర్లలో పోయిన సీజన్లో మంచి బౌలింగ్ చేసిన మర్చిపోయినావా తమ్ముడు రోహిత్ అన్నకి మీ ఫాదర్ అంటే రెస్పెక్ట్ కాబట్టి ఒకటో రెండో ఓవర్లు నీకు ఇచ్చిండు కానీ నాకు మ్యాచ్ గెలుచుడు తప్ప ఇంకేం ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను కెప్టెన్ ఉన్న రోజులు నువ్వు ప్లేయింగ్ లెవెల్ లా కచ్చడు కష్టమే ఏ నువ్వేం బాధపడగ తమ్ముడు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయినాక ఒకటి రెండు మ్యాచ్లు నేను రెస్ట్ తీసుకుంటా అప్పుడు అన్నయ్యా తోటి బౌలరే ఇంకొక బౌలర్ ని గుర్తిస్తాడు నువ్వు రెస్ట్ తీసుకున్న మ్యాచ్ లా నేను గెలిపిస్తా ఏంది మీరు అదేదో మీ దగ్గరనే మంచి బౌలింగ్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు మా గౌతమ్ గంభీర్ పై ఇరవై ఐదు కోట్లు పెట్టి స్టార్ కు తీసుకున్నది బ్యాటింగ్ చేయడానికి అనుకుంటా మా స్టార్ కు బౌలింగ్ ఎత్తే పుల్లలు ఇరిగిపోవాలే ఏమంటావు స్టార్ కు దానిలో ఏముంది బౌలింగే కదా ఏద్దాం

యన్ సుయాష్ శర్మ ముజీబుర్ రెహమాన్ అనుకుల్ రాయ్ నితీష్ రానా అవసరం అయితే రింకుతో కూడా వేపిస్తా స్పిన్ ఇరవై ఓవర్లకి పదహారు ఓవర్లు స్పిన్ మిగిలిన నాలుగు ఓవర్లు పెద్ద పెద్ద ప్లానింగ్ మా బౌలింగ్ ని బాగా ఎక్కిస్తాను మీ దగ్గర ఎవరున్నారు రాహులు టేస్ డిపార్ట్మెంట్ ల నవీన్ ఉల్లాక్ షేమార్ జోసెఫ్ ఎస్ థాకూర్ ఇట్టు ఉంటే మోషిన్ ఖాన్ కూడా ఎత్తాడు ఇక రౌండర్స్ ల కైల్ మేయర్స్ మార్కస్ టోనిస్ డేవిడ్ విల్లి కూడా పుల్లలు తీసే బౌలర్లే స్పిన్ ల అమిత్ మిశ్రా రవి బిష్నాయ్ కృణాల్ పాండ్యా అవసరం పడితే ఆయుష్ భదోని దీపా కూడా ఇస్తారు స్పిన్ ను పట్టిగానే బ్రదర్స్ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడితే ఎనకపోయినాం కదా అని బౌలర్స్ గురించి మాట్లాడితే భయపడతాం అనుకుంటాల్లా బోల్ట్ బ్రో మన టీమ్ ల నువ్వు విషయం మర్చిపోయారు వీళ్ళు ఏ ఇప్పుడు మర్చిపోని సంజు బ్రో మ్యాచ్లు జరిగేటప్పుడు ఎట్లయినా గుర్తొత్తది వాళ్ళకి బోల్ట్ పేరు యార్ కర్లే పుల్లలు ఇరిగిపోవాలే అట్లుంటది మరి ఈసారి మా బోల్ట్ తో పాటు సందీప్ శర్మ ఆవేశ్ ఖాన్ ప్రాసిద్ కృష్ణ నాంద్రే బర్గర్ స్పిన్నుల రవి అశ్విన్ యూజీ చహల్ ఆడమ్ జాంపా అవసరం పడితే రియాన్ పరాగ్ ఎట్లున్నారు మా బౌలర్లు పేర్లింటనే భయం అవుతుంది కదా ఏంది కోహ్లీ బ్రో కి రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఆల్రౌండర్లు లేరని సంతోషపడ్డాం గాని బౌలింగ్ గింత స్ట్రాంగ్ ఉన్నది ఈ టోర్నమెంట్ మన బౌలింగ్ సక్సెస్ అవుతుంది అంటావా అందరు మనల్ని ట్రోల్ ఎత్తాలు మన బౌలింగ్ ఏమైంది వే ఆఫ్ మంచిగా లేదనుకుంటే మంచి లేదనే అనిపిస్తుంది మంచి ఉన్నది అనుకుంటే మంచి ఉన్నది అనిపిస్తుంది ఒక్కసారి నా కళ్ళతో లోకే ఫ్రెగ్రేసన్ అలారి జోసెఫ్ యస్ దయాల్ ని చూడు ఇక మీ అబ్బాయి గురించి నీకు తెలిసిందేనే ఆల్ రౌండర్లు క్యామరన్ గ్రీన్ టామ్ కర్ అని కూడా ఉన్నారు సరే పేస్ డిపార్ట్మెంట్ అంటే ఎట్లనో మేనేజ్ చేస్తాం గానీ మరి స్పిన్ చెన్నైకి కోల్కతాకి పోతే వాళ్ళు పదహారు ఓవర్లు స్పిన్ ఏపిస్తారు ఫాఫ్ నీకు ఒక సీక్రెట్ చెప్పాలనా మెయిన్ స్పిన్నర్ల కంటే పార్ట్ టైం స్పిన్నర్లే స్పిన్ మంచిగా ఎత్తారు మన గ్లెన్ మ్యాక్స్ వాళ్ళు ఎట్లయినా ఫుల్ టైం స్పిన్నరే కరణ్ శర్మ ఉన్నాడు అవసరం అయితే విల్ జాక్స్ కూడా ఎత్తాడు ఇంకా అవసరం పడితే మైపాల్ లాంరో కూడా ఎత్తాడు మన బౌలింగ్ చూసి అందరు వీక్ ఉన్నది అనుకుంటారు అక్కడనే వాళ్ళకి పెద్ద బొక్క పడుతుంది మన బౌలర్లు వేసే బౌలింగ్ కి షాక్ అయిపోయి షేక్ కావాలే ఏ నీకెందుకు కోహ్లీ బాయ్ అలారీ జోసెఫ్ కి పదకొండు కోట్లు బొక్క అన్నోళ్లతోనే నే అవ్వ మిచల్ స్టార్క్ ట్రెంట్ బోల్డ్ కంటే మంచి ఎత్తాండ్రా అనిపిస్తా నేను రెండు సీజన్లు గుజరాత్ లుంటే గుజరాత్ ట్రోఫీ గెలిచింది ఈ సీజన్ ఆర్సీబీ ల ఈ సార్ల కప్పు నామ్దే అది చూసినవా వే ఫాఫ్ అట్లుంటది మన బౌలర్లతోని అయినాగా సీఎస్కే దగ్గర ఏం బౌలింగ్ ఉన్నది చెప్పు నాకు అందరూ బ్యాటింగ్ ఎక్కువ బౌలింగ్ తక్కువ చేసే బౌలర్లేనే సూపర్ సూపర్ వే విరాట్ ఏ యాంగిల్ లా చూసుకున్నా సీఎస్కే కంటే మన బౌలింగే స్ట్రాంగ్ అనిపిస్తాంది ఏంది వే ఫాఫు నా గురించి మీకు తెలిసిందేనే పిల్లలతో బౌలింగ్ చేయించిన పుల్లలు దీపిస్తా నా చిన్న తమ్ముళ్ళు తుషార్ దేశ్ పాండే మతిషా పాతిరాన గి వీళ్ళిద్దరు చాలు నాకు నేను ఎట్లా చెప్తే గట్లు ఇక స్పిన్నర్లు రవీంద్ర జడేజా మోయినలీ మిచల్ శాట్నర్ కొత్త పిల్లగా రాచిన రవీంద్ర కూడా వచ్చిండు ఎట్లా వాడుతానో మీకు తెలిసిందే నేరాజీ అందరు బౌలింగ్ మంచినే ఉన్నది మరి మన పొలంలో మొలకలు అత్తయంటవా ఏ నాకు తెలియదు అవే కిల్లు ఆక్షన్లో చూసినావు కదా ఓల్డ్ స్టాక్ కేకేఆర్ కిచ్చి కొత్త స్టాక్ జాన్సన్ ని మనకు పట్టుకొచ్చిన ఇలాగా మంచి పొంగు మీద ఉన్నాడు ఏ షమి అన్నకి ఇంజురీ అయిందని భయం అయితే అన్నా షమికి అయితే ఉమేష్ యాదవ్ ఉన్నాడు మోహిత్ శర్మ ఉన్నాడు అవసరం అయితే కార్తిక్ త్యాగితో నేపిద్దాం మరి అందరూ స్పిన్ స్పిన్ అంటారు కాదన్నా నెంబర్ వన్ స్పిన్నర్ ని నేనే మీ దగ్గర ఉన్నాక ఇంకా స్పిన్నర్స్ ఎందుకు గిర్రు వన్ దిప్పుతా మా చిన్న తమ్ముడు నూరై మందిని కూడా పట్టుకొచ్చిన మీరు టెన్షన్ పడకుండి అవసరం అయితే నేను కూడా ఎత్తా స్పిన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో నేనే హైయెస్ట్ వికెట్ టేకర్ ని మర్ష్ ఏంది కప్పరన్నా అందరి వాళ్ళ బౌలర్ల గురించి చెప్తా అంటే నువ్వేం చెప్తలేవు మన దగ్గర సౌత్ ఆఫ్రికా నుంచి రబాడా ఉన్నాడు ఆస్ట్రేలియా నుంచి నాత నిల్లీస్ ఉన్నాడు ఇండియా నుంచి హర్షాల్ పటేల్ హర్షదీప్ సింగ్ స్పిన్నుల రాహుల్ చాహర్ లియామ్ లివింగ్స్టన్ సికిందర్ రాజా హరిప్రీత్ బ్రారు ఈసారి మన పర్ఫార్మెన్స్ గ్రౌండ్ ఉండాలి గందకే ఏం మాట్లాడతలేను పంజాబ్ కింగ్స్ ని ఎట్లయినా ట్రోఫీ గెలిపియాలే సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా చాలా ఫన్నీ స్పూఫ్స్ వస్తాయి అట్లనే ఏ టీమ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకైతే రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది తర్వాత ముంబై ఇండియన్స్ సో మీ ఒపీనియన్ కూడా చెప్పండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది ప్రతి టీం లో చాలా మంచి బౌలర్స్ ఉన్నారని ప్రతి టీమ్ ఉన్న బౌలర్స్ ఎంత చిన్న స్కోర్ అయినా డిఫెండ్ చేయొచ్చు ఎంత పెద్ద స్కోర్ నైనా డిఫెండ్ చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి అలాంటప్పుడు మీకు ఏదో క్రికెట్ నాలెడ్జ్ ఉన్నది కదా అని పైసలు కంపల్సరీ లాస్ అవుతారు చెప్పినట్టు ఏదో సినిమా టికెట్ కి పెట్టినట్టు ఐదు వందలు ఉంటే పెట్టు లేకపోతే సప్పుడే ఉండులి అంతేగాని నాకు చాలా క్రికెట్ నాలెడ్జ్ ఉన్నది ఖచ్చితంగా ఈ టీమే గెలుతుంది మాకు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఐదు వందలు తీసుకొని చెప్పిళ్ళు ఖచ్చితంగా ఆ టీమే గెలుతుంది పైసలు ఎక్కడన్నా అప్పు తెచ్చి బెట్టింగ్ ఆడిల్లో ఉన్నవి పోతుంది ఉంచుకున్నది పోతుంది విషయం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు సో యాజ్ అదర్ గా అడ్వైజ్ ఇస్తున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం